జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలో ప్రారంభమయ్యే భూముల రీసర్వే కోసం సర్వేయర్లకు శిక్షణ పూర్తయింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్లు డ్రోన్ల ద్వారా సర్వే నిర్వహణకు సర్వే ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది అనంతపురం జిల్లాలో తొలిదశ రీసర్వేకు మూడు వందల ఇరవై ఒక్క గ్రామాలను ఎంపిక చేశారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించనున్న ఈ ప్రక్రియకు నిపుణులను అన్ని విధాల సిద్దం చేశారు తొలి దశలో ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేసుకుని సమస్యలను పరిష్కరిస్తూ రెండో దశలో మిగిలిన గ్రామాల్లో ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు రీసెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ ను ప్రామాణికంగా తీసుకుని శాటిలైట్ సాయంతో డ్రోన్ల ద్వారా భూముల సరిహద్దులు గుర్తించనున్నారు ఎంపిక చేసిన గ్రామాల్లో శాటిలైట్ ద్వారా రెండు బేస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు ఇందుకోసం ఓ కాంక్రీట్ పిల్లర్ ను శాశ్వత నిర్మాణంగా ఏర్పాటు చేసి గుర్తుగా పెడతారు భవిష్యత్తులో ఈ బేస్ స్టేషన్ హద్దు ప్రామాణికంగా తీసుకుని గ్రామాల్లో భూకమతాల సరిహద్దులు నిర్ణయించనున్నారు ఫస్ట్ గ్రామ సరిహద్దుని చేసుకుంటాం మరియు అది అయిపోయినాక అందులో ఉన్న ప్రభుత్వ భూములన్నిటిని సర్వే చేస్తాం మూడోది మనము సర్వే చేసేటప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఎఫ్లైన్స్ ఎన్ని ఉన్నాయి పట్టాసభీలు ఎన్ని ఉన్నాయి స్పందన అర్జీలు ఏమన్న సీఎం అర్జీలు ఏమన్న అన్నిటినీ జీరో చేసుకుంటాం ఆ విలేజ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కూడా అయిపోయి అలా అంటే అడంగల్కి ఆర్ఎస్ఆర్కి ఎఫ్ఎంబికి అన్ని కోయిన సైడ్ అట్లా ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాం చేసిన తర్వాతనే రీసర్వే స్టార్ట్ చేస్తాం దాంట్లో ఒక రైతుకి ఒక యూనిక్ నెంబర్ ఇస్తాం పద్నాలుగు డిజిట్స్ ఉన్న యూనిక్ నెంబర్ ఇస్తాం రెండు సంవత్సరాలుగా కోర్టులో ఏమైనా వాయిద్యాలు లేకుండా ఉండేది అతను రీసర్వేలో సంతృప్తి చెందిన వాటికి మనము శాశ్వత భూ హక్కు కల్పిస్తుంది గవర్నమెంట్ దాని ద్వారా ఏమైందంటే బ్యాంకుల్లో కానీ ఎక్కడ కానీ లోన్లు ఏం లేదని ఉన్నా కూడా మనం తీసుకునేదానికి ఈజీగా అయిపోతుంది ఇంకా పర్మనెంట్ ఇంకా డిస్ప్యూట్ అనేది అరైజ్ కాదు శాశ్వతకు కల్పించిన తర్వాత మనం ఇంతవరకు టైటిల్ ఇవ్వలేదు ఇప్పుడు టైటిల్ కూడా మనం ఇస్తున్నాం అనమాట మనం మ్యాప్ను కూడా సూపర్ ఇంపోజ్ చేస్తాం ఇప్పుడు అన్ని సెంటీమీటర్స్లోనే యాక్యురసీ ఇంతకుముందు మనకు ఫైవ్ పర్సెంట్ యాక్యురసీ ఉండేది చైన్ అండ్ సర్వేతో చేసినప్పుడు ట్రెడిషనల్గా ఇప్పుడు సెంటీమీటర్స్లో యాక్యురసీ వస్తాయి అనంతపురం జిల్లాలో తొలిదశలో అరవై మూడు మండలాల్లోని మూడు వందల ఇరవై ఒక్క గ్రామాలను రీసర్వేకు ఎంపిక చేశారు ఇప్పటికే భూ రికార్డుల నవీకరణ జరిగిన గ్రామాలనే రీసర్వేకు ఎంపిక చేసి పది చోట్ల బేస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు సర్వే సమయంలో రైతుల మధ్య తలెత్తే రహదారి సరిహద్దు వివాదాలను ఎక్కడికక్కడ పరిష్కరించడానికి తహసీల్దార్ న్యాయ నిర్ణేతగా ప్రతి మండలంలో సంచార న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నారు అనంతపురం జిల్లాలో రికార్డుల నవీకరణకు ముందు వెబ్ల్యాండ్లో డెబ్బై వేల ఎకరాల భూమి అధికంగా చూపింది మూడు విడతలుగా రికార్డులను నవీకరించాక అది ముప్పై వేల ఎకరాలకు తగ్గింది వాటిలో తొంభై శాతం వరకు కోర్టు వివాదాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ సర్వే సంబంధించిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఇప్పుడు ఫుల్ ఫోర్స్తో జరుగుతున్నాయి ప్రతి జిల్లాలో వన్ థర్డ్ విలేజెస్ ఫస్ట్ ఫేజ్ లో టేకప్ చేసి అక్కడ నుంచి పని మొదలు పెట్టడం జరుగుతుంది ఈ వన్ థర్డ్ విలేజెస్ మన అనంతపూర్ డిస్టిక్ లో త్రీ ట్వంటీ వన్ విలేజెస్ మూడు వందల ఇరవై ఒకటి విలేజెస్ లో ఈ రీసర్వే ఫస్ట్ ఫేజ్ లో టేకప్ చేస్తాము ఈ మూడు వందల ఇరవై ఒకటి విలేజెస్ని ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఐడెంటిఫై చేసి ప్రతి తహసీల్దార్తో ఆర్డీఓతో కన్సల్ట్ చేసి ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది గ్రామాల్లో భూమి కొలతల నిర్వహణకు సర్వేయర్ల కేటాయింపు పరికరాలు సమకూర్చటంలో రెవెన్యూ సర్వే శాఖల అధికారులు తలమునకలై ఉన్నారు